नमस्ते फ्रेंड्स, वेलकम टू अवर चैनल गीतांजलि हैप्पी होम। ఈరోజు వీడియో ఏంటంటే నేను సోచ్లో కొన్ని కుర్తాస్ కొన్నాను అన్నమాట। అవి మీకు కుర్తాస్ సింగిల్ కుర్తాస్ అన్నమాట, లాంగ్ కుర్తీస్, షార్ట్ కుర్తీస్ ఏవైనా కావచ్చు। కుర్తీస్ నేను కొన్నాను అన్నమాట, అవి మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను। చాలా కంఫర్ట్ గా ఉంటాయి, డిజైనర్ వే, రీజనబుల్ రేట్, అండర్ 700 రూపాయస్ మాత్రమే, 700 రూపాయస్ లోపల నేను ఈరోజు చూపించబోతున్నాను। ఈ వీడియోకి వెళ్ళే ముందర నా ఛానల్ కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గన్ సింబల్ లో కూడా మాత్రం మర్చిపోకండి। సో లెట్స్ గెట్ స్టార్టెడ్। ఇది నా ఫస్ట్ కుర్తీ అన్నమాట। ఇది ప్లేన్ ప్లేన్ వస్తుంది ఫ్రంట్, ఇది మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చారు అన్నమాట, వి నెక్ అన్నమాట। తర్వాత స్లీవ్స్ ఇలా ఇచ్చారు, ఎల్బో హైన్స్ వర్క్ ఇచ్చారు। తర్వాత బ్యాక్ సైడ్ కలంకార ప్రింట్ ఇచ్చారు అన్నమాట। ఇది లాంగ్ కుర్తీ కాదు, కొంచెం నీ కంటే కొంచెం కిందిగా ఉంటుంది అంతే, నాకు సరిపోతుంది। నార్మల్ కుర్తి లానే ఉంది, లాంగ్ కుర్తి లాగా లేదు। ఇది 699 రూపీస్, సారీ 498 రూపీస్। ఇది నెక్స్ట్ అన్నమాట, నెక్స్ట్ కుర్తి సూపర్ గా ఉంటుంది, మంచిగా ఉంటుంది। ఇది ఇలా కలర్ నెక్ ఇచ్చారు అన్నమాట, దీనికేమో హ్యాండ్స్ ఇలా గోల్డ్ హ్యాండ్స్ ఇచ్చాడు, రౌండ్ రౌండ్ షేప్ లో ఇచ్చారు అన్నమాట। దీనికి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాడు, గోల్డ్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అన్నమాట। ఇది లాంగ్ కుర్తి, ఇది లాంగ్ కుర్తి, లాంగ్ కుర్తి కదా, లాంగ్ ఫ్రాక్ అని వచ్చేది, యాక్చువల్గా లాంగ్ ఫ్రాక్ అని వచ్చింది అన్నమాట। ఇది ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా మొత్తం టోటల్ ప్రింట్ సేమ్, ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ అలాగా ఉంటుంది। ఇది 698 రూపీస్ కుర్తీ, ఫుల్ హెవీ హెవీగా ఉంటుంది అలా అనేది, డబుల్ జాకెట్, త్రిబుల్ జాకెట్, త్రిబుల్ కుర్తీ అలా కాదు, ఇలా ఉంటుంది। ఇలా పెద్దగా ఉంటుంది అన్నమాట, చూసారా ఎంత ఇచ్చాడు గేరా। దీని రేట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అన్నమాట, షాక్ అయిపోతారు। నెక్స్ట్ ఇలా టైట్ చేసుకోవడానికి ఇలా బెల్ట్ ఇచ్చారు అన్నమాట, టై చేసుకోవడానికి ఇలా సైడ్కి టై చేసుకోవచ్చు। నేను ఇంకా ఈ ట్యాగ్ కూడా తీయలేదు మీకు చూపించడానికి, నేను ఇంకా వేసుకొని కూడా వేసుకోలేదు యాక్చువల్గా, చూస్తారా 698 రూపీస్। నెక్స్ట్ కుర్తి ఇది సింపుల్గా ఉంటుంది, ఫ్లోరల్ ప్రింట్ అన్నమాట, ఇలా ఎల్బో ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు అన్నమాట, ఎల్బో హ్యాండ్స్ కాదు ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు। ఇది డబుల్ కుర్తీ కాదు, బట్ ఇది డిజైనింగ్ అలా ఉందన్నమాట, డబుల్ 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 ఉంటుంది, అలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ప్రింట్ ఫుల్. ఇది లాంగ్ కుర్తీ అన్నమాట, కలర్ నెక్ ఇచ్చాడు, ఇది లాంగ్ కుర్తీ అన్నమాట, చూడండి ఇలా ఇచ్చాడు, ఈ సింపుల్గా ఉంటుంది అలా షాపింగ్ ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా షాపింగ్ అలా వెళ్తే బాగుంటుంది అనమాట। ఇది 498, ఇది కుర్తీ కాదు డ్రెస్ సెట్ అనమాట, ఇది విత్ పలాజో వచ్చింది ప్యాంట్, దీనికి మంచి పెసరంగ్ డార్క్ పెసరంగ్ కలర్లో పలాజో ఇచ్చాడు। నెక్స్ట్ ఇది మంచి ఎల్లో కలర్లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చాడు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కాలర్ నెక్ ఇచ్చాడు, ఇదంతా ఇలా ఉంటుంది అనమాట। ఇలా కలర్ నెక్ ఇచ్చేసి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట, ఏమంటారు పట్టిలాగా ఇచ్చారనమాట, హ్యాండ్స్కి అలా ఇచ్చాడు। నెక్స్ట్ ఇక్కడ బార్డర్ డ్రెస్ కింద బార్డర్ ఇలా ఇచ్చారనమాట, బాగుంది। ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఇలా పట్టి కింద వరకు ఇచ్చారనమాట, కనిపిస్తుంది కదా ఈ పట్టి, ఈ పట్టి అనేది కింద వరకు ఇచ్చాడు విత్ పలాజో। ఇది 698 రూపీస్, 698 రూపీస్కి డ్రెస్ సెట్ వచ్చిందంటే మంచి విషయం। ఇది మంచి ఆక్వా బ్లూ కలర్ అండ్ మంచి కనకాంబరం కలర్కి, కనకాంబరం కలర్ ఇచ్చారనమాట, ఇది కనకాంబరం కలర్, ఇది మంచి ఆక్వా బ్లూ కలర్కి కలర్ నెక్ ఇచ్చాడు, ఇది నార్మల్ డైలీ వేర్ కుర్తీ, లాంగ్ కుర్తీ అన్నమాట, లాంగ్ కుర్తీ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాడు,
ఎల్బో హ్యాండ్ ఇచ్చాడు లాస్ట్ కుర్తీ అన్నమాట సోచలో ఉంది రీసెంట్ గా ఉందన్నమాట ఇది ఇది మొత్తం ప్లేన్ ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది ఇలా ఈ డిజైన్ ఉంటుందన్న పట్టు డిజైన్ ఉంటుంది ఏమంటారు సంథింగ్ ఏదో డిజైన్ అంటారు దీన్ని అంతే కలర్ నెక్ ఇచ్చాడు ఇది నీ వరకే ఉంటుంది నీ వరకే ఉంటుంది యాక్చువల్ గా నేను ఈ చైన్ దీనికే తీసుకున్నాను ఇది ప్లేన్ కుర్తి కదా దీనిపైన ఇది ఈ నెక్లెస్ చేసుకుంటే చాలా బాగుంటుందని తీసుకున్నాను ఇంకా అన్నిటికీ యూజ్ చేయాల్సి వస్తుంది ఈ చైన్ ఇంకా ఇదైతే ఈ డ్రెస్ అయితే వేసుకోలేదు ఇంకా అలా నేను సోచ్లో ఇలా కుర్తి తీసుకుంటాను అన్నమాట కొన్ని రెడ్ డాట్స్లో రెడ్ డాట్స్ ఏలో తీసుకున్నవి కొన్ని నార్మల్గా తీసుకున్నవి ఇలా తీసుకున్నాను అన్నమాట సో నాకు సోచ్లో తీసుకున్న కుర్తీస్ సోచ్లో కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా ఇంకా రెడ్ డాట్స్ ఏలో పెట్టినప్పుడు అయితే మాకు అంటే మనకి చాలా చీప్ పడతాయి రేట్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇయర్ ఎండింగ్ సేల్ హాఫ్ ఇయర్ ఎండింగ్ సేల్ అనేసి ఇయర్లీ టూ టైమ్స్ పెడతారనమాట అంటే జూన్లో ఒకసారి డిసెంబర్లో ఒకసారి ఎవ్రీ ఇయర్ జూన్ అండ్ డిసెంబర్ హాఫ్ ఇయర్ ఎండింగ్ సేల్ అని జూన్లో ఇయర్ ఎండింగ్ సేల్ అని డిసెంబర్లో టూ టైమ్స్ పెడతారనమాట అప్పుడు తీసుకోవచ్చు అప్పుడు రీజనబుల్లో ఉంటుంది నామలు కూడా రీజనబుల్లో ఉంటుంది సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ను కూడా మాత్రం మర్చిపోకండి మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను బాయ్.